విజయవాడ నగరం నీళ్లలో నానుతుంది. వర్షం తగ్గినా వరద ఏమాత్రం తగ్గడం లేదు. బుడమేరు దెబ్బకు అల్లాడిపోయిన శివారు కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. 2 రోజులు గడిచినా నీరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కాస్త దూకుడు తగ్గినా వరద ఏమాత్రం తగ్గలేదు. రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం దగ్గర కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అధికారులు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో పై అంతస్తుల్లో ఉన్నవారు అక్కడే ఉండిపోయారు. వారు ఆహారం నీటి కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా సాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సాయం కోసం బాధితులు 4 అడుగుల వరద నీటిలోనే సాయం కోసం వస్తున్నారు. పాలు ఆహార ప్యాకెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు. అంతమంది ఒకేసారి సాయం కోసం వస్తూ ఉండటంతో పంపిణీ కేంద్రాల వద్ద కాస్త ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ సింగ్నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బుడమేరు ఉధృతికి గత 2 రోజులుగా సింగ్నగర్ మొత్తం నీళ్ల పాలైంది. పూర్తిగా ఇళ్లు మొత్తం జలమైపోయిన నేపథ్యంలో స్థానికులు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నిన్నటి నుంచి సహాయక కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. అటు సహాయక బృందాలు స్థానికులకు అటు మంచినీళ్లతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే పాల ప్యాకెట్లను టెట్రా రూపంలో పాల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు, అక్కడ ఉన్న విజువల్లో చూడొచ్చు మనం స్పష్టంగా ఈ సింగ్నగర్ ఫ్లైఓవర్ మీద ఈ సహాయక చర్యలను చేపట్టేందుకు ఈ లారీలను ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో స్థానికులు ఏదైతే సింగ్నగర్ ఫ్లైఓవర్ నుంచి దాదాపు కిలోమీటర్ల మేర 4 అడుగులు లోతులో నీళ్లలోంచి నడిచి బయటికి వచ్చి మరి ఈ సహాయక చర్యలను తీసుకునేందుకు ఎగబడుతున్న పరిస్థితుంది. ఈ పాల ప్యాకెట్లను అదేవిధంగా ఆహార పదార్థాలను తీసుకునేందుకు కూడా ఇక్కడ స్థానికులు ఎంత ఎగబడుతున్నారు. ఇక్కడ కొట్లాటలు జరిగే పరిస్థితులు కూడా ఏర్పడ్డ పరిస్థితుంది. మరోవైపు అటు NDRF బృందాలతో పాటు SDRF అదేవిధంగా పోలీసులు కూడా ఈ సహాయక చర్యలను సక్రమంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా లోపల సుదూర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల మేర నడిచి వచ్చి ఇక్కడ సరుకులు తీసుకునేందుకు ఏదైతే పాల ప్యాకెట్లను అదేవిధంగా నిత్యావసర సరుకులను తీసుకొచ్చేందుకు స్థానికులు ఎగబడుతున్న నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న పరిస్థితి దొరికిన వారికి దొరికినట్లుగా అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి కూడా తయారైంది. కొంతమంది వాటర్ ప్యాక్లను కూడా మనం ఈ బబుల్స్ ఏదైతే ప్యాక్ వాటర్ బాటిల్స్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే 10 నిమిషాల వ్యవధిలోనే 100ల మంది ఈ లారీల దగ్గరకు చేరుకోవడంతో పరిస్థితి మాత్రం అయోమయంగా మారిన పరిస్థితి. ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా అటు అధికారులు ఇటు పోలీసులు కంట్రోల్ చేద్దామన్నా కానీ కంట్రోల్ కాని పరిస్థితి నెలకొంది.